అస్మత్ గురు భూమ భగవద్బంధులారా మిత్రులారా ఇప్పుడు చెప్పబోయేది వింటే మగవాళ్ళేమో ముసిముసి నవ్వులు నవ్వుకోవచ్చును వేళాకోళంగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ వెంక కూడా చూడవచ్చునేమో ఎంచేతంటే ఇప్పటిలో రకరకాల వ్యాపారాల్లో ఒక వ్యాపారం ఏమిటంటే కేశశూలాహ జనపదా అని చెప్పి ఒకప్పుడు పద్మపురాణంలో చెప్పాడు వ్యాసుడు కలియుగం లోపల ఈ కేశ నిర్మాణము అంటే కేశములను అలంకరించుకునే విధానం అలాగే రకరకాల సౌందర్య సాధనాలు వినియోగించుకోవడం ఇలాంటి వాటితోటి ధనము సంపాదించే రోజులు వస్తాయి అంటూ పద్మపురాణంలో చెప్పాడు వ్యాసుడు కేశశూలాహ జనపద కానీ క్షమించాలి సంస్కృతం తెలుసున్న వాళ్ళకి కేశశూల అంటే ప్రత్యేక అర్థం వేరే ఉంది అది వాళ్ళకి తెలుస్తుంది ఇబ్బంది లేదు అంటే అంటే ఇప్పుడు చెప్పబోయేది ఏమిటనమాట మీరు ఎప్పుడైనా కానీ అంగరాగములు అంటే కాస్మెటిక్స్ లేదా కేశ సౌందర్యము వాటికి సంబంధించి అంటే ఒక్క మాటలో ఆంగ్ల పదంలో బ్యూటీ పార్లర్ అలంకరణ సామాగ్రి ఉన్నటువంటి అలాంటి వ్యాపారము అలాంటి వ్యవహారం చేస్తున్న వాళ్ళకి ఇతోధికమైన లాభాలు రావాలి వాడు చేస్తుంది ఖచ్చితంగా అందంగా రావాలి అలా అందరికీ ఉపయోగించాలి అది ఏంటంటే పూర్వకాలంలో అయితే బాంబులు వీళ్ళంతా పెళ్లికూ అద్భుతంగా అలంకరించేవారు ఇప్పుడు అంత ఓపికలు ఎవరికి లేవు అందుకని అవసరం అందుకని దీనికి సంబంధించి ఒక ఆవిడ అలాంటి పార్లర్ పెట్టుకుంది పాపం ద్వాపర యుగంలో ఎక్కడో తెలిసినా విరాట నగరంలో పెట్టుకుంది ఆవిడ ఎవరి పాటి గమనించి ఉంటారు మీరు ద్రౌపది మారువేషంలో వెళ్ళి అడుగుతోంది మహారాణిని ఇది చదివినట్టయితే అలాంటి వృత్తులలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఎదుగుదల సంపాదన లభిస్తుంది అంటూ వ్యాసుడు అక్కడ చెప్పల వేరే అధ్యాయుల్లో చెప్పాడు అన్నమాటని ఆవిడ చూడండి కేశా కేశాంజనా కర్తుం పింసే సాధు విలేపనం మల్లికోత్పల పద్మానాం పద్మానా చెంపగానం శుభే ఆడవాళ్ళు సాధారణంగా తక్కువగా మాట్లాడతారు ఎక్కువ భావాన్ని చెప్తారు అక్కడ ఆవిడ ఏం చెప్పిందో చూడండి కేశాన కేశాంజనాం కర్తుం నేను జుట్టుని బట్టి జుట్టు యొక్క లక్షణాన్ని బట్టి దాన్ని బట్టి ఎలాంటి లేపన ద్రవ్యాలు వాడవచ్చును ఎలాంటి నూనెలు వాడవచ్చును ఎలా దువ్వాలి ఏ పద్ధతిలో చేయాలి ఎలా అలంకరించాలి ఇలాంటి అలంకరణలన్నీ కూడా నాకు చేతనవును కేశాంజనామ్యహం కర్తం పింసే సాధు విలేపనం అలాగే విలేపనం అంటే ఒంటికి అలదుకునేలాంటి పుప్పుడులు కానీ అంగనాగములు కానీ ద్రవ్యములు కానీ ద్రావకములు కానీ ఇలాంటి ఉంటే అందరికీ అన్నీ పడవు అందుకని వాళ్ళని చెయ్యిలా పట్టుకుంటా చూపుడు వేలే పట్టుకుంటా పట్టుకుని వాళ్ళ శరీరానికి ఏ రకమైన ప్రాచుర్యంగా అంగరాగం పనిచేస్తుంది ఏ పువ్వులు మంచివి ఏ లతలు మంచివి నాకు తెలుసు ఇది ఎవరన్నా తెలుసుకోలేదు ఉన్నారా ఉన్నారండి శాస్త్రం ఉంది దీనికి కూడా అవన్నీ నాకు బాగా తెలుసు అమ్మా సాధు విలేపనం కొన్ని రకాల విలేపన ద్రవ్యాలు పూ పూసుకున్నాం అనుకోండి అంతవరకు బాగానే ఉంటుంది తర్వాత అచ్చరచులు ఆడిపోయి నానాభిభత్సం అయిపోతుంది నేను ఎలా చేయను పింసే సాధు విలేపనం అంతేకాదు పువ్వులు మడిచేటప్పుడు కూడా ఒక్కొక్క పువ్వుని ఒక్కొక్కలా గుచ్చాల్సి ఉంటుంది నాకు నాక్యాతను ఏమిటి మల్లిక ఉత్పల పద్మానాం చెంపకానాం తదా శుభే గుచ్చినట్టుగా పద్మాలు గుచ్చడానికి వీల్లేదు పద్మాలు గుచ్చినట్టుగా మందార పూలు గుచ్చడానికి వీల్లేదు అలాగే అది నాగమల్లిక ఉంటుంది అది మన వల్ల కాదు మొగలి పువ్వు ఉంటుంది దాని దేనికొక్కదాని ప్రత్యేకత ఉంటుంది ద్రౌపది చెప్తోంది తోటి అమ్మా నువ్వు ఏ పుష్పమి ఇంకెవళ్ళు తయారు చే అందంగా నేను ఆ పుష్పమాలికలు తయారు చేస్తాను నేను అంతేకాదు నేను చూచి చూడగానే నీకు ఏ రకమైన అలంకారం బాగుంటుందో నేను చెప్పగలను నీ మృదువైన శిరస్సు మీద చేయించగానే ఆ కేశ పాశములకి ఏది మంచిది ఏది కానిది స్కాంద పురాణంలో కేశ సౌందర్యం మీదే యాభై ఆరు రకాల బంధనాలు చెప్పాడు మాను అనుకోడు వ్యాసుడు ఒకది చెప్తున్నారు ఇక్కడ కేశా కేశాంజనాం యహం కర్తం పింసే సాధు విలేపనం మల్లికోత్పల పద్మానాం చంపకానాం తథా శుభే ఆడపిల్లలు ఐదు ఇరవై ఒక్క రోజులు చదవండి మీ దగ్గర ఆ శాలలు ఉంటాయి కదా ఏంటి ఆ కేశాలంకరణ శాలలు అంటే బ్యూటీ పార్లర్ ఈ శ్లోకాన్ని అందంగా రాసి గోడ మీద అతికించుకుని అక్కడ పార్వతి అమ్మవారు పరమేశ్వర్ల వారు ఇద్దరు ఉంటారు సరే ఆ ఫోటో పెట్టుకోండి రోజు ఆ పార్లర్ ఓపెన్ చేయగానే కాస్త హారతి ఇవ్వండి పార్లర్ మూసేటప్పుడు కూడా హారతి ఇవ్వండి పొద్దున్న మూడు సార్లు సాయంకాలం మూడు సార్లు అక్కడ చదవండి ఇంట్లో నూట సార్లు చదవండి ఒక్క నలభై రోజులు పోయేసరికి మీకు ఎంత డిమాండ్ ఎంతటి లాభాలు వస్తాయో మీరే చూద్దరు కానీ ఇది మా మాట కాదమ్మా ద్రౌపది ఆవిడెవరు శచీదేవే ద్రౌపది చాలామందికి తెలియదు ఇది ఇంద్రుడే ఐదు రూపాల్లో వచ్చాడు అక్కడ శచీదేవి ద్రౌపదిగా వచ్చింది అది విశేషం శచీదేవి అంటే ఇంద్రుడి వైభవానికి కారణం ఆవిడ ఎన్నో పురాణాల్లో చెప్పారు ఎవరికీ తెలియని రహస్యం అందుకనే మీకు శ్రీకరముగా అందించారు ఇక్కడ విశేషంగాను స్వస్తి